ఇంటర్మీడియట్ కాలేజీ జైల్లో చెప్పినట్టు ఆల్రెడీ మా సమస్య ఫ్యామిలీ చాలా ఫ్యామిలీ ర్యాంక్ సామాన్య కుటుంబాలు అందరూ రాష్ట్రంగా టాలెంట్ ఉన్నారని మోడీ కూడా హైదరాబాద్ మంచి మంచి ట్రైనింగ్ పాస్పోర్ట్ ఇస్తున్నాము వాళ్ళకి కాంపిటీషన్ కి గవర్నమెంట్ కాలేజీలు మనకి చాలా కాలేజీలు ఉన్నా కానీ సరైన సిబ్బంది ఫ్యాకల్టీ వెళ్ళాక మనం కనీసం రన్ చేసే పరిస్థితి లేదు ఫ్యాకల్టీ ఏ పేరెంట్స్ కూడా నమ్మి ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి లేదు సో రిక్రూట్మెంట్ అయిపోయింది చెప్పినట్టు యూపీఎస్సీ లాగా ప్రతి క్యాలెండర్ వేసి కంపల్సరీగా రిక్రూట్మెంట్ చేసి గవర్నమెంట్ కాలేజెస్ కూడా అంతకుడి ఇన్వెస్ట్మెంట్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క ఫ్యామిలీ 90% ఆఫ్ దేర్ ఇన్కమ్ లో ఇంటికి విద్యానికి ఉపయోగించేస్తారు సో దానివల్ల చిక్కి పోతున్నారు మేనిఫెస్టో పని లేదు అది మేము చాలా క్లియర్ గా బాబు గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు మాకు క్లారిటీ ఉంది ప్రభుత్వ విద్యని బలోపేతం చేస్తాం కరికులం పటిష్టంగా చేస్తాం అంటే అది ఒకటే కాదన్నా మనం కూడా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బలంగా నమ్ముతాం ర్యాంకులతో పాటు వాల్యూస్ లేకపోతే ఏం సాధిస్తామండి జీవితంలో ఇప్పుడు చాలా సమాజంలో కూడా ఏమైపోయిందండి అంటే అట్లా కాదు సార్ నేను ఇప్పుడు సెల్ ఫోన్లు ఆన్లైన్ లేకపోతే కూడా ఉండకూడదంటే కరెక్ట్ గా ఇప్పుడు నా దేవాంశ్ ఉన్నాడు రీసెర్చ్ అంతా ఆన్లైన్ చేస్తాడు బట్ గేమ్ లాడు ఆన్లైన్ లో మూవీ చూసాక లేదు వారానికి ఫిక్స్డ్ టైప్ వారానికి ఒక సినిమా చూడగలుగుతాను అంతే దట్స్ ఇట్ ఫిక్స్డ్ ఇంకా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చూస్తే అయిపోయింది ఆ వారం అట్లా మేము కొన్ని బౌండరీస్ పెట్టాం బట్ అతనికి కంప్యూటర్ ఉంది అతను రీసెర్చ్ చేస్తాడు ఎందుకంటే స్కూల్లో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తే బ్రహ్మిని కూర్చొని గైడ్ చేస్తుంది రీసెర్చ్ సో డెఫినెట్లీ టెక్నాలజీ అనేది ఎడ్యుకేషన్ లో అనివార్యం మీకు డౌట్ వద్దు కానీ టెక్నాలజీకి బానిసలు అవ్వకూడదు ఇప్పుడు కొంచెం బానిసలు అవుతున్నారు అది కాకుండా బ్యాలెన్స్ ఉండాలి టెక్నాలజీ యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ నేను ఐ రియలీ ఎన్వీ దేవాంశస్ జనరేషన్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు 3D వర్చువల్ రియాలిటీ అనేది అనివార్యం దాంతో అసలు ఎడ్యుకేషన్ మొత్తము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇంజిన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఫోటోలో చూపించారు 2D ఇప్పుడు 3D లో యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ ఇట్ సో వెల్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ సో ఆ టెక్నాలజీని తీసుకురాగలి పిల్లలకి అవకాశాలు కల్పించగలితే వాళ్ళ ఇమాజినేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అందుకే కరికులం రీవ్యాంప్ చేయాలండి అందుకే పెద్దలతో చెప్పేది అంటే అది చేస్తున్నారు బట్ స్టేట్ హ్యాస్ పవర్ టు ఇంప్రూవైజ్ మనం బలోపేతం చేయాలి ఎన్ఈపీ ప్యూర్ ఫేస్ వాల్యూ మేము కాదు మనం కూడా బలోపేతం చేయాలని నేను నమ్ముతున్నా రెండోది పాలసీస్ స్టేట్ కెన్ చూస్ టు ఇంప్లిమెంట్ నాట్ ఇంప్లిమెంట్ దేర్ ఇస్ అనదర్ ఇష్యూ స్టేట్ సో అది ఒక అండర్స్టాండింగ్ రావాలి కానీ నేను కూడా బలంగా నమ్మేది ఏంటంటే మాతృభాష కూడా ఇంపార్టెంట్ సార్ నాలాగా దేవాంశ్ ఇబ్బంది పడకూడదని కంపల్సరీ తెలుగు నేర్పించే పాఠశాల ఎత్తికి వేసా దేవాంశ్ నాలాగే వాడు ఇబ్బంది పడకూడదు నేనేంటి నేను ఇంగ్లీషు మళ్ళీ హిందీ సంస్కృత్ హిందీ బాగా మాడతా నేను హిందీ అద్భుతంగా మాడేస్తాను ఎందుకంటే నేను ఆ స్ట్రీమ్ వెళ్ళిపోయాను ఎందుకు ఇలా సంస్కృత్ లో మార్కులు వస్తాయి ఈజీ అని మా తల్లి అక్కడ పెట్టేసింది సంస్కృత్ మార్కులు వస్తాయి ఈజీ అని అట్లా అవ్వకూడదు కంపల్సరీ తెలుగు అని మాతృభాష అనేది నేర్చుకోవాలి మాతృభాష పైన అవగాహన రాదు అది మ్యాండేట్ ఇప్పుడు జర్మనీ తీసుకున్నా ఫ్రాన్స్ తీసుకున్నా యూరోపియన్ బ్లాక్ తీసుకుంటే మాతృభాష వదిలిపెట్టరు సో మాతృభాషతో పాటు డెఫినెట్లీ మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం లో బలోపేతం చేయాలి అంటే సెకండ్ థాట్ లేదు మాతృభాష కూడా మ్యాండేట్ అన్న ఏపీపీఎస్సీ నా వ్యూ సిస్టమ్స్ వరకు యూపీపీఎస్సీ దగ్గర నుంచి కాపీ చేయొచ్చు కరికులం మనం బిల్డప్ చేద్దాం యూపీపీఎస్సీ విల్ బి టూ డిఫికల్ట్ ఫర్ అస్ కరికులం మనం చేద్దాం కానీ ఆ సిస్టమ్ తీసుకొద్దాం నేను బలంగా నమ్ముతున్నాను సో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఆటోమేటిక్ కావాలి సో దానికి ఏంటంటే దానికి ఏంటంటే ప్రభుత్వము క్యాబినెట్ లో డిస్కషన్ చేయాలి ఇన్ని పోస్టులు విడుదల చేయాలని ఉండకూడదు అటానమస్ గా ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేయగలిగింది ఏంటి రిటైర్ అయిన వాళ్ళతో ఫిల్ చేసేసి కదా అది కూడా ఆపేదానికి లేదు కదా అది స్టార్ట్ చేశాను దెన్ బ్యాలెన్స్ పోస్ట్ అని తీసుకురాదు
మేక్ ఇట్ ఆటోనమస్. లెట్ దెం స్టార్ట్ బిల్డ్. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కేంద్ర క్యాబినెట్ కూర్చొని భర్తీ చేద్దాం ఈ సంవత్సరం, ఈ సంవత్సరం ఇవ్వకూడదు అనేది లేదు కదా. కంప్లీట్ ఆటోనమస్ వెల్ టెక్ నో నో టెక్నికలీ ఏపీపీఎస్సీ ఇస్ ఆల్సో ఆటోనమస్. ఇట్స్ అ స్టాచ్యుటరీ బాడీ బట్ దెర్ ఇస్ పొలిటికల్ మెడలింగ్. అది తీసి యూ స్ట్రీమ్ లైన్ ద ఎంటైర్ థింగ్ సిస్టమ్ వైజ్ త్రూ విత్ యూపీఎస్సీ, అప్పుడు సక్సెస్. ఎందుకట్లు ఉండాలంట, అప్పుడు చాలా బాగా చేసాం డిఎస్సి కూడా సిస్టమేటిక్ చేసాం. ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అన్నాడు లేనిలేదు, జీరో, చాలా సిస్టమేటిక్ చేసాం, చాలా స్ట్రీమ్ లైన్ చేసాం. స్ట్రాంగ్ స్టాచ్యూటరీ బాడీ ఉంది, ఇంకా బలోపేతం చేసి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించగలితే చాలా. ప్లాన్ కరెక్ట్ సివిల్స్ తీసుకున్నాం అంటే లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నారు, పోస్ట్ వస్తుందా వేస్తారు లేదో తెలియదు, నోటిఫికేషన్ వచ్చి మనం క్వాలిఫై అయితే అది వస్తుందా రాదో తెలియదు. ఇట్లా మొన్న ఇక్కడ అడిగారు నన్ను పోలీస్ ని పలమనేరు నియోజకవర్గంలో తల్లి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అనా జగన్ 6500 కానిస్టేబుల్ పోస్టులు విడుదల చేస్తున్నాడు ప్రతి సంవత్సరం, మా బాబు చదువుకోవచ్చని, మా బాబు క్వాలిఫై అవుతాడని 2.5 లక్షలు ఖర్చు పెట్టింది ట్రైనింగ్ పోస్టులు. ఎందుకు చెప్పాలా, ఎందుకు వదిలిపెట్టుకుండా మా అప్పులు పాలేదు.